हाय हेलो नमस्ते वेलकम टू मारुति रैतनेस्तम यूट्यूब चैनल एवरैते मन चैनल मोदीसारिगा चूस्तुन्नारो प्लीज सब्सक्राइब टू अवर मारुति रैतनेस्तम यूट्यूब चैनल फ्रेंड्स इंतवरकु मन चैनल नी सब्सक्राइब चेसुकोनी मनल्नी आदरिस्तू वस्तुन्नटुवंटि रैतु महासोदरुलकु ना यॉक्क पेरु पेरुन धन्यवादालंडि थैंक यू सो मच फर् युवर सपोर्ट మీ దగ్గర నుంచి ఇంతలా ఆదరణ వస్తుందని నేనైతే అనుకోలేదండి చాలా తక్కువ కాలంలో మంచి ఆదరణ వస్తుంది ఈ ఆదరణ నేను అసలు మర్చిపోలేను సో దీనికి తగ్గట్టుగా మీకు ప్రతి ఒక్క వీడియోని అయితే నేను అందిస్తూ ఉంటాను నాకు నచ్చినటువంటి స్ప్రేయింగ్స్ అంటే ఏ విధంగా మనకు బయట రిజల్ట్ ఏదైతే బెటర్గా వస్తుందో ఎలా మనకు అంటే మంచి రిజల్ట్ వచ్చి నచ్చినటువంటి ప్రతి స్ప్రేయింగ్ అనేది మీకు అందిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను సో ఖచ్చితంగా మీకు నచ్చితే గనక వీటిని మీ యొక్క తోటలపైన అప్లై చేయండి చాలా బాగుంటుంది 100% బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుందండి మీకు నా యొక్క వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు చేసినటువంటి ఒకే ఒక్క సపోర్ట్ ఖచ్చితంగా నాకు అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయాలని కోరుకుంటున్నాను అండ్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు టాపిక్లోకి వెళ్తే మేజర్గా వచ్చేసి నల్లి అనేది ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందండి నేను చాలా వరకు చూశాను ఒక రెండు మూడు తోటలు ఇప్పుడే మైనర్ అటాక్ అనేది చేస్తూ ఉంది పూత నల్లి నల్ల ఇప్పుడు పూతల నల్లి అండ్ ఆకు కింద నల్లి అయితే ఇంకా రాలేదు కానీ పూత నల్లి అయితే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు మూడు తోటలు అయితే చూశాను ఖచ్చితంగా ఇప్పుడు ఎఫెక్ట్ అయితే అయ్యింది సో దీనికి బెస్ట్ నివారణ అయితే నేను ఒకటి చెప్తాను నేను చెప్పినటువంటి ఈ టెక్నికల్లో కనుక మీకు నల్లి మొదటి దశలో కనబడినప్పుడు నేను చెప్పేటువంటి ఈ స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే 100% మీ తోటలో నల్లి ఆ పూత నల్లి ఏదైతే ఉందో అక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు నేను చెప్పే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టుకోండి ఈ స్ప్రేయింగ్ ఒక్క స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల 100% మన పూతలో ఉన్నటువంటి నల్లి అండ్ ఆకునల్లి కూడా క్లీన్ అవుతుంది కానీ ఆకునల్లి ఇంకా నాకు తెలిసి అయితే అటాక్ అవ్వాలి అటాక్ అయిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి 100% ఒక్క దెబ్బకు పూత నల్లి ఆకునల్లి పై ముడత కింది ముడత సన్న పురుగు అండ్ క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఈ స్ప్రేయింగ్ కనుక మీరు చేసుకున్నట్లయితే 100% మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుంది సో ఆ స్ప్రేయింగ్ ఏంటంటే గోద్రేజ్ కంపెనీ వల్ల గ్రాసియా ఈ గ్రాసియాకు నేను ఒక బెస్ట్ కాంబినేషన్ చెప్తాను అందరూ ఒక రకంగా కొడితే ఈ విధంగా నేను లాస్ట్ ఇయర్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా కొట్టండి మీకు బెస్ట్ రిజల్ట్ అంటే 100% బెస్ట్ రిజల్ట్ కనబడుతుంది సో ఈ గ్రాసియాకు మీరు సవేరా టెక్నికల్ థైమెథాక్సమ్ 30% ఈసీ అనే ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది ఇది ఎఫ్ఎస్ ఫార్మినేషన్లో ఉంటుంది 30 FS ఫార్మినేషన్లో ఉంటుంది సో ఈ గ్రాసియాకు ఈ సవేరా టెక్నికల్ని యాడ్ చేసుకొని కొట్టండి 100% చెప్తున్నా 100% ఖచ్చితంగా పూత నల్లి ఆకు కింద నల్లి రెండు ముడతలు అండ్ స్మూత్ గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ ఎక్స్టెండ్గా ఫ్రూట్ అవుతుందండి అసలు మామూలు కాదు ఫ్లవర్ స్టేజ్ నుంచి ఫ్రూట్ స్టేజ్ రావడానికి కూడాను 100% పనిచేస్తుంది ఈ రెండింటిని కనుక మీరు యూజ్ చేసుకొని కొట్టుకున్నట్లయితే మీ తోటలో 100% నేను చెప్తున్నా ఒక 5 నుంచి 7-8 క్వింటాల మిర్చి కూడా మీకు దిగుబడి అయినట్టుంటుంది అండ్ నల్లి నివారణ కూడా జరిగినట్టుంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మీరు కొట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే ఏదైనా కానీ మైక్రోన్యూట్రియంట్ యాడ్ చేసుకోండి అది హ్యూమిక్ యాసిడ్ కావచ్చు లేకపోతే అండ్ అమినో యాసిడ్ కావచ్చు లేదా 3919 కాంబినేషన్లో వేసుకున్నా పర్లేదు మీరు 3919 కాంబినేషన్లో 319 అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా యూజ్ చేసుకోవడం వల్ల మీకు 100% బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుంది సో ఈ విధంగా కొట్టుకున్నట్లయితే మీకు పూతలో ఉన్నటువంటి నల్లి మరియు ఆకు నల్లి దాంతోపాటు పై ముడత కింది ముడత రెండు ముడతల నివారణ జరిగి బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుంది అండ్ క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి నేను ఈ విధంగా నేను చెప్పేటువంటి విధంగా మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే 100% బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది సో నేను చెప్పినటువంటి ఈ మూడు కాంబినేషన్లు సో ఏది గ్రాసియా గోద్రేజ్ కంపెనీ వల్ల గ్రాసియా ప్లస్ అండ్ మన సవేరా టెక్నికల్ థైమెథాక్సమ్ 30 FS రూపంలో ఉన్నటువంటి ఈ సవేరా టెక్నికల్ దీనికి ఒక మైక్రోన్యూట్రియంట్ యాడ్ చేసుకొని కొట్టుకోవడం వల్ల మనకు ఏంటంటే ఫ్లవర్ బూస్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో మైక్రోన్యూట్రియంట్ యాడ్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం కానీ ఈ టూ కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టండి మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ అండ్ దీని యొక్క ఫీడ్బ్యాక్ మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి
ఎందుకంటే మీ కామెంట్లు మీరు చెప్పేటువంటి కామెంట్ల వల్లనే నాకు నేను చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నాకు కూడా ఎంతమందికి పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనే విషయం నాకు కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.